సిరి సిరి పడుకుంది చాలు లెగే. నేనేం చేయాలక్క ఇప్పుడు లేచి, నీకంటే కాలేజ్ ఉంది. బా డోర్ వేసుకోవడానికి కూడా లేగవా, లే పడుకుని చాలు. దానిక మరి లేకపోతే పొద్దునే వెళ్లే ముందు నీ మొహం చూసి వెళ్ళడానికి లేపుతున్నాను అనుకుంటున్నావా? సర్లే నేను కాలేజ్కి వెళ్ళాలి. ఇల్లు జాగ్రత్తగా చూసుకో, ఆకలేసి ఫుడ్ ఆర్డర్ పెట్టుకో, బోర్ కొడితే టీవీ చూసుకో. ఇప్పుడు నా ఇంటికి వచ్చి నా ఫ్లడ్ డోర్ నా మొహం మీద వేస్తుంది, వచ్చాక చెప్తా దీని పని. అమ్మో వీడికి దొరికానంటే ఇప్పుడు పులిహోర బ్రేక్ఫాస్ట్ తినిపించేస్తాడు, దానికన్నా మెట్లు దిగడమే బెటర్. ఈ పండు ఒకటి అవసరమైనప్పుడు స్టార్ట్ అయి చదువు. ఏనమ్మా శ్వేత, గేట్ క్లోజ్ మాట్దే హోగ్దేమో నైట్, కల్రు బంద్రి ఎవరు జవాబ్దారి? తుంబా కేర్లెస్. పూతులు తిడుతున్నాడా ఏంటి? అదే అమ్మా, గేట్ వేయకుండా వెళ్ళిపోయావు కదా, దొంగలు పడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నేను టెనెంట్ అనుకుంటున్నాడా, వాచ్మెన్ అనుకుంటున్నాడా? వీడికి తెలుగు సరిగ్గా వచ్చి చావు, చెవులు సరిగ్గా వినపడి చావు. అది వాచ్మెన్ వేస్తాడని మర్చిపోయి వెళ్ళిపోయా, తప్పు నమ్మే. నెక్స్ట్ టైం పక్క సారీ. ఓకే ఓకే, ఫస్ట్ ఆ వాటర్ స్వల్ప చూసి వాడండమ్మా, జాస్తి కంప్లైంట్స్. ఓకే అంకుల్. ఆ టీవీ సౌండ్ స్వల్ప తక్కువ పెట్టండమ్మా, జాస్తి సౌండ్. చెవులు సరిగా వినిపించకొని సౌండ్ అంట. ఓకే అంకుల్. ఆ కరెంట్ స్వల్ప చూసి వాడండమ్మా, జాస్తి బిల్లు. ఓకే అంకుల్, ఇంకా నేను దయచేస్తాను మీరు వదిలేస్తే. ఓకే అమ్మా. అమ్మా మర్చిపోయాను, మధ్యాహ్నం మీటింగ్ ఉంది, యు హావ్ టు అటెండ్. నాకు కాలేజ్ ఉంది, కుదరదు. మీ సిస్టర్ ఉంది కదా, తనని పిలు. అది చిన్న పిల్ల, ఏమీ తెలీదు. మరెలా? మీటింగ్ ఉన్నప్పుడు వీడియో కాల్ చేయండి, క్లాస్ మధ్యలో చూస్తాను. ఓకే 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 ఓకే, వెళ్ళి ఇంకా బాయ్. నా సగర్రా బాబు, స్టార్ట్ అవ్వబే దండం పెడతాను. హలో. హలో సిరమ్మ. ఏంటి సిరి, ఏం చేస్తుంది? మొన్న తిట్టని తిట్లు తిట్టకుండా తిట్టినందుకు వాళ్ళ అమ్మ మీద కోపంగా ఉంది. ఏం చేస్తే కూల్ అవుతుంది? సారీ చెప్తే కూల్ అవుతుంది. అంతే కదా సారీ సిరి. ఇంకోసారి చెప్పు. సారీ సిరి. నీ తప్పు నువ్వే తెలుసుకొని నీ అంతటి నువ్వే సారీ చెప్పినందుకు ఈ ఒక్కసారి వదిలేస్తున్నా. రెడ్ జామ్ తింటుంది. అక్క కాలేజ్కి వెళ్ళింది. ఇంకో వారం పడుతుంది. అది నాకు ఎలా తెలుస్తుంది? సిరికి టెర్రస్ మీదకి ఎక్కి వ్యూ చూడాలనుంది, అక్కడ కూర్చొని సాంగ్స్ వినాలనుంది, తర్వాత కాల్ చేస్తుంది. బాయ్. పైన వ్యూ బాగుంటుందంటే ఏమో అనుకున్నా, దీని టేస్ట్ కూడా బాగానే ఉంది. హాయ్. హాయ్. మీరు 502లో ఉంటారు కదా? యా. హాయ్, ఐ యువర్ నైబర్ 503. ఓ హాయ్. సిరి ఏం చేస్తుంది? వాళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారేంటి? సాంగ్స్ వింటుంది. సిరి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. కొంచెం పొట్టిగా ఉంటుంది బట్ క్యూట్ ఉంటుంది. నేను పొట్ట, ఇంకెంత హైట్ కావాలి వీడికి? థ్యాంక్స్. మీది మా పక్క ఫ్లాటేనా? ఎప్పుడు చూడలేదు. నేను మాత్రం రోజు చూస్తుంటాను. వచ్చిన 2 వారాలకే ఇంత ఫాలోయింగ్, ఈ స్టేట్లో కూడా మందే అనమాట డామినేషన్. ఎన్ని రోజులైందో సరితో మాట్లాడి. ఇప్పటి నుంచి రోజు మాట్లాడచ్చులేండి. నిజంగానా? యా ఇట్స్ ఫైన్. ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? అడగండి. అంటే అది పర్లేదు, అడగండి. సిరికి ఎవరిన బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? వామ్ము, వీడేంటి ఇంత పర్సనల్ పోతున్నాడు? స్కూల్లో ఉండేవాడు. అమ్మయ్యా. మరి మీకు ఉంటే సిరికి ఎందుకు ట్రై చేస్తాను? వీడి ఖచ్చితంగా ట్రై చేస్తున్నా, లైన్ వేస్తున్నా అని చెప్పేస్తున్నాడేంటి?
బెంగళూరులో ఇంతనేమో. నాకైతే ఒక్కసారినే సిరిని అలా ఒక కాఫీ షాప్ కి తీసుకెళ్లి నా ఫీలింగ్స్ అన్ని ఓపెన్ అప్ చెప్పాలనుంది. కొంచెం స్పీడ్ తగ్గించరా రే, నాకు ఇంకా లేట్ చేయలేదు. మీకు కాఫీ అంటే ఇష్టమా? యా, ఆనంద్ మంచి కాఫీ లాంటి సినిమా అయితే అవినాష్ మంచి కాఫీ లాంటి అబ్బాయి. అయితే మా ఇంటికి రండి, మంచి స్పెషల్ కాఫీ తాగుతారు గానీ. ఓకే, అంటే ప్రాక్టీస్ అవుతుంది కదా. కదా పద పద. సిరి ఎప్పుడు వస్తుంది? మనల్ని చూడకుండా ఉండలేకపోతున్నాడు అనుకుంటా. వచ్చేస్తుంది, కూర్చోండి. థ్యాంక్ యూ. సిరికి నా మీద ఎలాంటి ఇంప్రెషన్ ఉందంటారు? నేను నచ్చుతానా? ఇప్పటి వరకు అయితే మంచి ఇంప్రెషనే ఉంది. ఏమో నచ్చుతావేమో. వావ్, ఇప్పటిదాకా ఎవరు నన్ను ఇలా ప్రోత్సహించలేదు తెలుసా. సరే, ప్రాక్టీస్ చేద్దామా? సో ఇప్పుడు ఇది ఇల్లు కాదు, కాఫీ షాప్ అనుకుందాం. ఇది బ్రూ కాదు, క్యాప్చిన్ అనుకుందాం. ఈ డ్రెస్ కాదు, వేరేదైనా మంచి డ్రెస్. ఇప్పుడు సిరి. సో ఫన్నీయా, అది సెపరేట్ గా చెప్పాలా? ఓకే, స్టార్ట్. సిరి, నీ ఫ్లాట్ కి నా ఫ్లాట్ కి దూరం ఎంత ఉండకపోవచ్చు, నీ మనసుకి నా మనసుకి కూడా దూరం ఎంత ఉండకపోవచ్చు, కానీ నీ ఏజ్కి నా ఏజ్కే దూరం కొంచెం ఎక్కువగా ఉంది. నీ ఏజ్ ఎంత? మొహమ్మద్ ఖాన్ ఏజ్ స్వీట్ 16. 16 అంటే 1 ఇయర్ ఏదా? నాలాగే మ్యాథ్స్ లో వీక్ ఏమో. ఓకే ఓకే, కంటిన్యూ. నేను కూడా రేపు నీ కాలేజీలో జాయిన్ అవ్వచ్చు, నేను హ్యాపీ డేస్లో టైషన్ అవ్వచ్చు, నువ్వు సీనియర్ స్టాఫ్స్ అవ్వచ్చు. హలో 502, ఇప్పుడు మీటింగ్ తో యాక్ బర్లిలా? 502 మీటింగ్ తో పోయేం అర్థం కాలేదు. మీటింగ్ ఉంది, ఎందుకు రావట్లే అని అడుగుతున్నాడు. ఓహో, మీటింగా? నాకు అసలు తెలీదు, నేను ఎలా వస్తాను? మీటింగ్ ఇత్తు నీవు అనుకుంటే సరిహోగిల్లా, నమ్గు హెల్బేకు. ఏ, ఎందుకంత కోపం? పాపం మర్చిపోయి ఉంటాడులే. ఆయనకి సిస్టమ్ రిపేర్, అలా చెప్తే గానీ అర్థం కాదు. అపార్ట్మెంట్ మీటింగ్ ఏ వర్లా, పక్కత్ మేనేజర్తో మీటింగ్ ఇడతారా? అపార్ట్మెంట్ మీటింగ్ కి రారు గానీ నైబర్ తో మీటింగ్ పెడతారా చెప్తా. హా, అదంతా ఈయనకి ఎందుకంట? ఎక్స్ట్రా చేయొద్దు అని చెప్పు. ఆనంగా యాకే ఇది ఎక్స్ట్రా మాట్లాడేది? గుర్తొచ్చింది, టైం 2 అవుతుంది, ఇంకా లంచ్ చేయలేదు, ఇప్పుడు హోటల్ కి వెళ్ళి తెచ్చుకోవాలి. అయినా మీరు హోటల్ కి వెళ్ళి తినవెందుకు, ఇంట్లోనే వండుకోవచ్చు కదా. అంటే మేము వచ్చి జస్ట్ 2 వీక్స్ అయింది కదా, ఇంకా వెజిటబుల్స్ అవేవి లేవు, వీకెండ్ వెళ్ళి షాపింగ్ చేయాలి. దానికి అంత కంగారు ఎందుకు? మై హూనా, మా ఇంట్లో కూరగాయలు మీ ఇంట్లో కావా ఏంటి? అయినా నాకంత వంట చేయడం రాదు కదా. దానికి కూడా అంత కంగారు ఎందుకు? మహూనా, నీకు రాకపోతే ఏంటి, నాకొచ్చు, నేను చేస్తా. సిరికి వంట చేసే అబ్బాయిలు అంటే ఇష్టమేనా? ఓ చాలా. సిరికి నచ్చుతుందంటే ఏం చేయడానికి రెడీ. ఇప్పుడు కొంచెం నార్మల్ గా మాట్లాడొచ్చు ప్లీజ్? నార్మల్ ఏంటి? ఓకే, వెళ్దామా? హా. ఏంటో చదువులేంటో. మంచి కాఫీ పెట్టుకుని తాగాలి, తలనొప్పి. అబ్బా, చేసాడ్రా బాబు మళ్ళీ. ఏంట అంకుల్? ఏంటా ఏనమ్మా ఇది? నువ్వు మీటింగే వరలా, మీటింగ్ ఉందని మీ చెల్లికి చెప్పవు, నేను వెళ్ళి చెప్తే ఎవరికి వెళ్తావా ఎలుగా ఉంటది, ఇది ఏను? అలా అందా, బాగానింది. నేను మాట్లాడతా అంకుల్, దాని పని నేను చెప్తా. ఏం హెల్తీయా, మీ చెల్లెమో పక్కమా అనే అబ్బాయితో మాట్లాడుతుంది. పక్కమా? పక్కింటి అబ్బాయా? షూ, ఏ ఇది బా, జాగ్రత్త. హే సిరి. హా, ఓ అక్క, అప్పుడే వచ్చేసావా? ఓ, యు బోత్ సిస్టర్స్? ఆ, ఐ థాట్ రూమ్మేట్స్. ఓ, నీకు తెలీదా? మా అక్క. ఓ ఓకే, కూల్. యా, ఏంటక్క నీ కాలేజ్ 5K అయిపోతుందా? వీక్ డేస్ అయితే 5K అయిపోతుంది, వీకెండ్స్ అయితే 6-7, స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. రేయ్, నువ్వేంట్రా ఇక్కడ? ఏయ్, నీకెందుకే, నా ఫ్రెండ్. నువ్వు అంత హార్ష్ గా మాట్లాడకు సిరి. ఓకే ఓకే, సారీ. సిరి, రేపు నువ్వు ఫ్రీయేనా? ఫ్రీయే. ఎందుకు అంటే, అలా కాఫీకి వెళ్దామని.
ఓకే ఓకే ఏం అవసరం లేదు నీకెందుకే అంటే అమిడేషన్ ఇంపార్టెంట్ కదా అప్పుడే ఫ్యామిలీ డిసిషన్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అక్క ప్లీజ్ నాకు ఇష్టం లేదు పోన్లేండి మీకు ఇష్టం లేకపోతే తర్వాత వెళ్దాం ఏహే దాని ఇష్టంతో మనకేం సంబంధం రే నువ్వు ముందు బయటికి పోరా ఏం అవసరం లేవు కుళ్ళిపోతాను ఏంటే ఇది వచ్చి నెల కూడా అవ్వలేదు అప్పుడే పక్కింటి వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడుతున్నావు నీకు జెలస్ రే నాకు జెలస్ అంటే పిచ్చి మోమ మరి నేను వచ్చిన 2 వీక్స్ కే నాకు ఇంత పాపులారిటీ ఫేమ్ వచ్చేసింది నువ్వు ఇక్కడికి వచ్చి 2 ఇయర్స్ అయింది ఒక్కడు కూడా నేను దేకలే అందుకే నీకు జెలస్ కదా జెలసీ కాదు తొక్క కాదు స్ట్రేంజర్స్ ని ఎవడెవడో ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెడుతున్నావు అని నా కన్సర్న్ ఎవడెవడో కాదు ధైర్యవంతుడు ధైర్యవంతుడా మరి కలిసిన వెంటనే సిరి బాగుంటుంది సిరి క్యూట్ గా ఉంటుంది సిరితో మాట్లాడాలనుంది సిరితో బయటికి వెళ్ళాలనుంది అని ఎవడు చెప్తాడే నీ పొంద అసలు ఏం జరిగిందో తెలుసా ఎక్స్క్యూజ్ మీ ఒక నిమిషం నన్ను బరబహదే హాయ్ హాయ్ కొత్తగా వచ్చారా మేము ఇక్కడే ఉంటాం నైస్ మీకేం కావాలని అడగండి థ్యాంక్ యూ కాలేజ్కి వెళ్తున్నారా మళ్ళీ ఎప్పుడు వస్తారు ఏమండి మిమ్మల్ని ఈవినింగ్ 5 అవుతుందా మే కమిన్ నేను కూడా రావచ్చా స్టార్ట్ అవ్వవే మీరు రమ్మండి నేను కూడా ఎక్స్క్యూజ్ మీ ఏంటండి కిస్ అండి ఎక్స్క్యూజ్ మీ అది మీ కిస్ అండి ఓ సారీ థ్యాంక్స్ థ్యాంక్ యూ ఎక్స్క్యూజ్ మీ మళ్ళీ ఏంటండి అంటే ఎప్పటి నుంచి అడుగుదాం అనుకుంటున్నా మీ పేరు ఏంటండి ఇప్పుడు పేరు చెప్తే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అంటాడేమో నా పేరు సిరి అండి సిరి థ్యాంక్స్ బై సిరి ఓకే ఓకే బై బై కలుద్దాం యా బై బై హెల్పింగ్ నుంచి పడిపోయింది సో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి దొబ్బుతుంటే అలా చెప్పాను అంటే ఇంతసేపు నీ పేరు సిరి అనుకొని నాతో నా గురించి చెప్పాడు చాలా రోజులైంది